హలో గుడ్ మార్నింగ్. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇదేంటంటే నేను లాగ్ అండి, కరోనా హాలిడేస్ నుంచి తిరుగున్నాం కదా, సో ఈరోజు లాగ్ చేసిన. ఇదిగోండి ఫస్ట్ బ్రెడ్తో బ్రేక్ఫాస్ట్ ఎట్లా చేస్తున్నాను చూపిస్తాను చూడండి. సో బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను 3 పీసెస్. సో వాటి మీద కొద్దిగా ఇలా ఘీ తీసుకొని స్పూన్తో పీస్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి. సో ఇలా మొత్తం కొంచెం బ్రెడ్ పీసెస్ మీద కొంచెం నెయ్యి తీసుకొని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసి దాన్ని టోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇంట్లో పప్పులు ఏమీ లేనప్పుడు ఇట్లా బ్రెడ్ టోస్ట్ చేస్తాను. సో దాంట్లో ఆమ్లెట్ కూడా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అన్నమాట. నెక్స్ట్ ఏమీ స్నాక్స్ ఏమీ లేని టైంలో కూడా ఈవినింగ్ కానీ లేదా స్కూల్కి స్నాక్స్ కూడా ఇట్లా బ్రెడ్ టోస్ట్ పెట్టినా కూడా వాళ్ళు ఇష్టంగా చెప్తారు. ఎర్లీ మార్నింగ్ పప్పు ఏమి లేనప్పుడు ఇట్లా పెనం తీసుకొని దాని మీద కూడా కొంచెం ఘీ వేసేసి పాన్ పైన వాటిని. సో ఇప్పుడు దాన్ని టోస్ట్ చేసుకున్నాం. అలా 2 సైడ్స్ కాల్చుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇట్లా ఏం చేయాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేస్తే బాగుంటుంది. ఇట్లా 2 సైడ్స్ వెంట వెంటనే మనం తిప్పుతూ ఉండాలి, లేదా ఒక సైడ్ ఉంచితే మనకి ఏమవుతుందంటే అది మొత్తం ఆడిపోయినట్టుగా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. సో వెంట వెంటనే మనం తిప్పుతూ ఉంటే 2 సైడ్స్ కూడా చక్కగా త్వరగా మంచి కలర్లోకి వస్తుంది అన్నమాట. చూడాలంటే చాలా బాగుంటుంది కలర్. అట్లా బ్రెడ్ టోస్ట్లోకి మిడిల్లో ఇట్లా ఆమ్లెట్ పెట్టుకుంటుంది, ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. టోస్ట్ ఆమ్లెట్ కూడా వేసేసాను. సో ఇదిగో బ్రెడ్ టోస్ట్ విత్ ఆమ్లెట్. బ్రెడ్ టోస్ట్ విత్ ఆమ్లెట్ చేద్దాం ఫస్ట్. బాగుంది కదా. సో ఫ్రెండ్స్ ఈరోజు ఇదిగోండి చామంతి కూర. సో ఫస్ట్ ముందుగా చామ దుంపలు ఉడకబెట్టేసి ఇదిగోండి పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం పెట్టుకుందాం. సో నెక్స్ట్ స్టవ్ మీద స్టవ్ వెలిగించి కొంచెం పాత్ర పెట్టేసి పాత్రలో ఆయిల్ పోసేసి వేడెక్కాక కొంచెం ఆయిల్ ఆయిల్ పడత ఆయిల్ వేడెక్కేసింది కదండి. పచ్చిమిరపకాయలు కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అన్ని తర్వాత ఒకటి వేసేసి చక్కని ముందు చామంతి పీసెస్ కూడా ఫ్రై చేసి పులుసులా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంతమంది అయితే ఇవన్నీ నూనెలో వేగిన తర్వాత దుంపల్లోనే పచ్చి ముందుగా కట్ చేసుకొని అల్లం టేస్టీగా ఉంటుంది. చామంతి దుంపలు వేస్తారు తరపున కుదిరినప్పుడు నేను అది కూడా చూపిస్తాను. ఇంకా వీటిలో చామంతిద్దాం. ఏముంది ఏమో ఫ్రెండ్స్, కరోనా హాలిడేస్ వచ్చారు కానీ మధ్యలో రిలాక్స్ అనిపించింది. మరి బోర్గా ఉంది ఇంట్లో ఉన్నాం కదా, వర్క్ చేసే వాళ్ళకి ఇట్లా హౌస్ అరెస్ట్ లాగా ఇంట్లోనే పెట్టడం కూడా చాలా ఇబ్బంది. వాళ్ళు కూడా చెప్తారు వెల్కమ్ టు మై ఛానల్ అని. సో ఏంటంటే లేజీనెస్ అలవాటు అయిపోతుంది. ఇంట్లో కొంచెం ఆల్రెడీ ఉడకబెట్టింది, ఎక్కువ టైం పట్టము, జస్ట్ కొంచెంసేపు మూత పెట్టద్దు. రోజంతా ఇలా గడిచిపోతుంది వంటలు వార్పు చాలా చాలా మంచిదండి. సో ఇలా నేను ఒక లాగ్ చేసి మీతో పెట్టాలి అనుకున్నాను అనమాట. సాల్ట్ ఏదో ఫ్రైలో కంటే ఓకే కానీ కళ్ళుప్పు మంచిది. సో దీంట్లో కొంచెం కారం కొంచెం అలాగే కొంచెం వేసి ఇదిగోండి ఇట్లా పూర్తిగా మగ్గితే కొంచెం మగ్గింది చాలా బాగుంటుంది. సూపర్గా కర్రీ రెడీ అయిపోయినట్టు హెల్దీ ఫుడ్ కూడా. పిల్లలకి ఏది ఇష్టం అంటే అది ఇంకా వండి పెట్టారు కదా, పైగా ఇంటి దగ్గర కదా రోజు అంటే ఎట్లాగో ఇడ్లీ ఏదో ఒకటి దోస్తాం వాళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నారు. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు అడిగిన పెట్టాలి అని నేను పూరి చేశాను. సో ఇది ఒక పక్క కర్రీ ఒక పక్క పూరి రెడీ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఏముంది ఇంటి దగ్గర ఉన్నప్పుడు వండుకోవడం టెంటలాగా ఉంది అనమాట ప్రస్తుతం పరిస్థితి. పాతిది మొత్తం క్లీన్ రిమూవ్ చేసేసి
మట్టి తోలిచ్చాలనుకున్నాం అండి. సో అందుకని ఇంకా ఖాళీగా ఉన్నాం కదా ఎట్లాగో అని ఇల్లు మొత్తం తీసేసే పనిలో ఉన్నాం అనమాట. అది కొంచెం ఫ్రెండ్స్ కొల్లేరు నుంచి తీసుకొని తీసుకొచ్చి దళ్ళు కట్టి స్టార్ట్ చేసామన్నమాట. సపరేట్లో ఇల్లు కట్టాము. సో ఇల్లు మొత్తం ఇదిగోని పిల్లలతో సహా అందరం అక్కడ ఉన్నాం అనమాట. ఇల్లు మొత్తం కూడా తీసి ఆల్మోస్ట్ చుట్టూ ఉన్న గోడలు అవన్నీ కడగొట్టేసేవన్నీ మట్టి గోడలు కదా. సో ఇదిగోండి లోపల ఉన్నామని అది క్లీన్ చేస్తున్నాం. పగలు కొట్టేస్తున్నారు బొలుగులతో మా ఇదిగో. కానీ వెళ్ళినప్పుడల్లా చూస్తుంటే బాధ వేస్తుంది ఎందుకంటే ఒక 5-6 ఇయర్స్ ఆ ఇంట్లో ఉన్నాం కదా. సో ఇప్పుడు మొత్తం పడేయాలి అంటే కానీ తప్పదు ఎందుకంటే ప్లేస్ అదే అదే కొత్తగా మళ్ళీ మనం అక్కడే ఉండబోతున్నాం కాబట్టి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఇదిగోని మొత్తం తీసేసి రోజు కొద్దిసేపు ఇంకా వేరే వాళ్ళని ఎవరిని పెట్టుకోకుండా మేమే వెళ్ళి మొత్తం క్లీన్ చేసేస్తామండి. అయిగోండి చాలా వరకు తీసేశారు తలుపులు మొత్తం దళ్ళన్నీ తీసేశారు అనమాట. సో రోజు కొంచెం వెళ్ళి పని చేస్తున్నాను. నాపరాలు కూడా తీసేశారు మొత్తం ఫ్లోరింగ్ కూడా బ్రేకప్ చేశారు. సో మట్టి కూడా తోలించాలని అనుకుంటున్నాం. సో ఇవన్నీ గుమ్మాలు ప్రజెంట్ ఇంక ఇవన్నీ షిఫ్ట్ చేయాలి. యాక్చువల్గా ఏమైందంటే మట్టి గోడలు అయినా సరే ఏం చేసాము మధ్యలో ఒక షెల్ఫ్ కట్టించుకున్నాను అనమాట నేను కావాలని. సో ఇక్కడ ఏమైంది అంటే రేకు షిఫ్ట్ దింపేస్తున్నప్పుడు రిమూవ్ చేసి దింపుతున్నప్పుడు కొంచెం చిన్న అపశృతి అనమాట. ఏమంటే అది పైన రేకు మీద నుంచి మా బ్రదరు అక్కడ పోల్ మీద అట్లా కూర్చొని రేకు ఒడదీసినప్పుడు ఏమైందంటే ఆ కర్రలు అనేది ఒకటి ఇరిగిపోయి మా బ్రదర్ పైనుంచి కింద పడిపోవడం జరిగింది. సో ఆ రేకు వచ్చేసి తన తల మీద పడింది అనమాట. గాయం అయింది కాబట్టి చాలా బాధ వేసింది. చాలా బ్లడ్ పోయింది తలపడింది చాలా బాధ అనిపించింది పడిపోయారు కానీ. సో ఇంకా అందుకని ఆపి అయితే తీసేసాము కానీ రేకులు ఇంకా కొన్ని రేకులు అయితే అట్లాగే ఉంచేసాము తీయాలి. ఇంకా చాలా పని ఇంకా మధ్యలో అట్లా జరగడంతో మేము చాలా డిస్టర్బ్ అయ్యాము. ఇంకా పని ఇంకా మధ్యలో ఆపేసామన్నమాట. 2-3 డేస్ నుంచి మనం ఇంకా పని చేయట్లేదు. మళ్ళీ స్టార్ట్ చేసి చేయాలి. సో ఈసారి అయితే మనం కాకుండా కార్పెంటర్ని తీసుకొద్దాం అనుకుంటున్నాం. కార్పెంటర్తోనే వర్క్ చేపిద్దామని అనుకుంటున్నామండి. సో ఇదిగోండి మనం అందాలి మొక్క అవన్నీ కదా. మొక్కలను చూస్తే జాలి వస్తుంది. అక్కడ చక్కటి వాటర్ పోసేవాళ్ళం అన్నీ బాగుండేది. చిక్కుడు పాదంతా చచ్చిపోయింది చూసారా మొత్తం గార్డెన్లో మొక్కలు ఏమీ లేవన్నమాట. సో ఈ ఎండకి మనం వాటర్ పోయిక మొక్కలన్నీ కూడా చచ్చిపోయినాయి. సో ఎట్లాగో అక్కడ మట్టి ఐ మీన్ ఇసుక చక్క అక్కడ ఇసుక అన్నీ తోలించాలి కదా అట్లాగా మొక్కలు కూడా తీసేయాలంటున్నారు. సో ఈ రాళ్ళు ఇవన్నీ తీసేసి ఫ్లాట్ చేసేయచ్చు. ఇదిగోండి కబోర్డ్స్ ఏం లేకపోతే బాగుండదని నేను కావాలని మధ్యలో ఒక కబోర్డు కట్టించుకున్నాను అనమాట. ఐ మీన్ షెల్ఫ్లా కట్టించుకున్నాను. సో అది మాత్రం చెక్కు చెదరకున్నట్లాగే ఉంది. సో ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసి నెక్స్ట్ మొత్తం ఒక ఫ్లాట్లా చేసేసి మట్టి తోలించిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అనమాట. సో త్వరలోనే ఆ కన్స్ట్రక్షన్ వర్క్ గురించి కూడా నేను మీకు తప్పకుండా వీడియోస్ చేస్తాను. సో ప్రస్తుతం అయితే మన పాత ఇల్లు అంతా పీకి పందిరేసామన్నమాట. సో ఇల్లు పీకి పందిరేయడం అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. ఈ ఇల్లు కట్టాకైతే చాలా కష్టపడ్డాం. ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉండేవాళ్ళం. సో చూడండి బ్రదర్ ఫ్రెండ్స్ మా బ్రదర్కి అనమాట తలకి గాయమైంది హాస్పిటల్కి తీసుకొచ్చాము. సో ఇదొక్కటే మాకు చాలా బాధ వేసింది అనమాట. ఇప్పటి వరకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమి అక్కడ జరగలేదు. కానీ ఒకసారి అట్లా మా బ్రదర్ కావడం చాలా బాధ అనిపించింది. ఎనీహో మేమైతే ఇల్లు పీకి పందిరేసేసామబ్బా అది మెయిన్ సంగతి. ఇది ఫ్రెండ్స్ నా లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.